ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి ప్రభువా, యేసయానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. మహాగండ, మహోన్నతుడ, ఆశ్చర్యకరుడ, అద్భుతకరుడ, నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన, నువ్వు మా పట్ల చేస్తున్న ప్రతి ఒక్క కార్యమును బట్టి నీకు వేలాది వందనాలు. నాయన, నీవు మా ఎడల చూపుతున్న కృపని బట్టి నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈరోజు నాయన ప్రభువా, నేను నీ బిడ్డగా ప్రభువా నిలబడి నాయన వాక్యము చెప్పుచూ ఉండగా ప్రభువా, నీ శిలువ చెంతన నన్ను మరుగుపరుచుకొని ప్రభువా నాయన వాక్యాన్ని ప్రభువా విపులీకరించి చెప్పేలాగున నా నోటికి బోరగా ఉండి నన్ను దీవించమని ఆశీర్వదించమని అడుగుచున్నాను. వినే ప్రతి ఒక్క బిడ్డ మనసును తెరవండి. ప్రతి ఒక్కళ్ళ హృదయంలోకి నాయన ప్రభువా వాక్యము చొచ్చుకొని వెళ్ళేలాగున సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నాయన ప్రభువా, ప్రతి ఒక్కళ్ళు ప్రభువా యేసయ్య దీవించబడేలాగున సహాయం చేయమని, దీవించమని, ఆశీర్వదించమని నాయన ఇప్పుడు వాక్యం చెప్పుచూ ఉండగా నాయన ప్రభువా నా నోటికి బోరగా ఉండి నన్ను వాడుకొని నాయన ప్రభువా నీవే మహిమ పొందమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. నహూము గ్రంథము 1:7 చూసుకుందామండి. యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మిక ఇంచు వారిని ఆయన ఎరుగును. సో ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు, యెహోవా ఉత్తముడు అని సెలవిస్తున్నాడు. ఉత్తముడు అంటే ఏంటండి? ఉత్తమమైనది మనం ఎక్కడ చూస్ చేసుకుంటాం? మనం డ్రెస్సెస్ కొనుక్కునేటప్పుడు లేదా శారీస్ కొనుక్కునేటప్పుడు, ఏదైనా సరే మనం ఏదన్నా కొనుక్కోవాలంటే మనం శ్రేష్టమైనది, ఉత్తమమైనది మనం ఎంచుకుంటాం కదండి. అలాగే దేవుడు అంటున్నాడు, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోమంటున్నాడు. వాక్యం సెలవిస్తుంది కదా, యెహోవా ఉత్తముడు. ఇక్కడ దేవుడు అంటున్నాడు ఆయనే ఉత్తమమైన దేవుడు అని సెలవిస్తూ ఉన్నాడు. తర్వాత పాయింట్ ఏంటండి, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గం అంటున్నాడు. మన ఆశ్రయం ఎవరై ఉంటున్నారు ఈ రోజుల్లో? మనం ఎవరిని ఆశ్రయిస్తున్నాం? ఇది నా, నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నాం? నీ స్నేహితులనా, నీ బంధువులనా, లేకపోతే నీ తోబుట్టువులనా, ఎవరిని ఆశ్రయిస్తున్నాం? దేవుడు అంటున్నాడు, దేవుడు ఆయన ఆశ్రయదుర్గంగా ఉంటానంటున్నాడు. మన శ్రమల్లో, మన కష్టాల్లో, మన బాధల్లో ఆయన ఆశ్రయదుర్గంగా ఉంటానని ఈరోజు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన అంటున్నాడు వాక్యంలో, శ్రమ దినమందు నీవు గనక కృంగిపోతే చేతగాని వాడు అవుతావు. కాబట్టి ఎప్పుడూ కూడా మనం కృంగిపోకూడదు. ఆయన్నే ఆశ్రయించిన ఎడల మనకి మన శ్రమలన్నింటిలో నుండి మనకి జయాన్ని ఇచ్చే దేవుడు ఆయనే ఉన్నాడు. ఆయన అంటున్నాడు యుద్ధము యెహోవాది అంటున్నాడు. కాబట్టి నీవు నేను కూడా ఆయన దగ్గరికి వెళ్ళి ఆశ్రయం పొందితే ఆయన అంటున్నాడు ఆయనే ఆశ్రయదుర్గంగా ఉంటున్నాడు. ఆశ్రయం అంటే మనం ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఆశ్రయం పొందుతూ ఉంటాం. మనకి ఏదన్నా బాధ వస్తే, మనకు కష్టం వస్తే మనం ఏం చేస్తాం? ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాం. ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి నాకు ఇలాంటి కష్టం వచ్చింది, నువ్వు నాకు ఏమన్నా డబ్బులు ఇస్తావా? మన దగ్గర డబ్బులు లేకపోతే మనం ఫ్రెండ్స్ని వెళ్ళి అడుగుతాం. వాళ్ళు ఏం చేస్తారు? చులకనగా మాట్లాడటం, అవమానించడం అలా చేస్తూ ఉంటారు. ఒకళ్ళకి చెప్తే అది 10 మందికి వాళ్ళు చెప్తూ ఉంటారు. అదే దేవుని దగ్గరికి వెళ్ళి నాకు ఇలాంటి పరిస్థితి ఉంది అని చెప్పి దేవునికి గనక నువ్వు చెప్పుకున్నట్లయితే దేవుడు అంటున్నాడు ఆయన శ్రమ దినాన ఆయన ఆశ్రయదుర్గంగా ఉంటానని ఈరోజు నీతో నాతో అందరితో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి నీవు ఎవరిని ఆశ్రయిస్తున్నాం ఒక్కసారి పరిశీలించుకున్నట్లయితే నీవు ఆయన్ని ఆశ్రయించాల్సిందిగా దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. నువ్వు వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ఉత్తమమైన దేవుడు కాబట్టి ఆయన్నే ఆశ్రయించు. నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు. కాబట్టి దేవుడు అంటున్నాడు నీ శ్రమల్లో, నీ కష్టాల్లో, నీ బాధల్లో, నీ దుఃఖంలో, నీ ఆపదల్లో ఆయన ఉంటానని, ఆయన నీ వెనుతట్టి, ఆయన నీ వెనకాల నిలబడతానని ఈ రోజున సెలవిస్తున్నాడు. తర్వాత అంటున్నాడు ఆయన యందు నమ్మిక ఉంచితే అంట ఆయన మనల్ని ఎరిగి ఉంటానని సెలవిస్తున్నాడు. తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగుతానంటున్నాడు. కాబట్టి ఆయన ఎందు నమ్మిక ఉంచుతున్నావా? ఎవరి ఎందు నమ్మిక ఉంచుతున్నావు? మనుషులు నమ్ముకుంటున్నావా? మనుషులు నమ్ముకుంటే నీకు అన్నీ వెనుపోట్లే తగులుతూ ఉంటాయి. కాబట్టి దేవుడు అంటున్నాడు ఆయన్ని ఆశ్రయించు, ఆయన్ని నమ్ముకో. ఈ రోజున నువ్వు ఎవరిని నమ్ముకుంటున్నావు? నీ స్నేహితులు నమ్ముకుంటున్నావా? వాళ్ళందరూ కూడా నిన్ను ఏదో ఒకటి అంటానే ఉంటారు. కాబట్టి నువ్వు వెనక్కి తిరగకుండా ముందుకు సాగిపోయే జీవితం నీకు కావాలంటే ఈరోజు ఆయన్ని నమ్ముకో, జీసస్ని నమ్ముకో. ఆయన అంటున్నాడు నువ్వు నన్ను నమ్ముకుంటే నేను నిన్ను ఎరిగి ఉంటాను
అంటే ఆయన ఎరిగి ఉంటే మనకి అన్ని బ్లెస్సింగ్సేనండి. మన జీవితంలో ప్రతి ఒక్కటి బ్లెస్సింగ్సే, ప్రతిదీ మనకు ఆశీర్వాదాలే, ప్రతిదీ ఆయన మనకి మేలుకరంగా చేస్తాడు. మనకి దేవుళ్ళకి వచ్చాక ఆశీర్వాదాలే కాదండి, శ్రమలు కూడా వస్తుంటాయి, వాటిలన్నిటి నుండి విడిపించువాడు యెహోవాయే అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నీవు నేను ఎవరి దగ్గరికి వెళ్తున్నాం, ఎవరిని ఆశ్రయిస్తున్నాం, ఎవరిని నమ్ముకుంటున్నాం, అదొకసారి ఆలోచించండి. ఈరోజు దేవుడు అంటున్నాడు, నా దగ్గరికి రా, నన్ను నమ్ముకో, నన్ను ఆశ్రయంగా పెట్టుకో అని దేవుడు సెలవిస్తున్నాడు. ఒక దుర్గంగా ఆయన ఉంటానంటున్నాడు, ఒక కొండ, ఒక కోట అయి ఉంటానంటున్నాడు, ఒక అండగా ఉంటానంటున్నాడు. నీవు నేను ఆయన దగ్గరికి వెళ్ళినట్లయితే ఆయన నిన్ను నన్ను రక్షించేవాడై ఉన్నాడు. కాబట్టి ఆయన వైపు చూద్దాం, ఆయన్ని ఆశ్రయిద్దాము. ఆయన అంటున్నాడు, 100 గొర్రెల్లో 99ని వదిలి ఆయన ఒక్క గొర్రె తప్పిపోయిందని చెప్పి ఆ ఒక్క గొర్రె కోసం ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. కాబట్టి ఆ ఒక్క గొర్రె నీవే అయి ఉంటే ఆయన అంటున్నాడు, ఆయన నిన్ను రమ్మని అడుగుతున్నాడు. కాబట్టి ఆయన నీకోసం నా కోసం ఎవరైతే తప్పిపోయి ఉన్నారో ఆయన అంటున్నాడు, నా దగ్గరికి రా, నేను నీకోసం ప్రాణం పెట్టాను, నీకోసం నేను శిలువలో మరణించానని ఈరోజును సెలవిస్తున్నాడు. కాబట్టి నువ్వు ఎక్కడికి తప్పిపోయినా పర్లేదు, ఆయన నీకోసం వేచి ఉన్నాడు. నువ్వు ఆయన శిలువ చెంతకి వస్తే ఆయన నిన్ను ఆదరించే వ్యక్తి అయి ఉన్నాడు, ఆయన నిన్ను హత్తుకునే వ్యక్తి అయి ఉన్నాడు, ఆయన నిన్ను దరికి చేర్చుకునే వ్యక్తి అయి ఉన్నాడు. తర్వాత ఐగుప్తులో నుండి ఇస్రాయేల్ ప్రజల్ని ఆయన విడిపించిన దేవుడు. నిన్ను నన్ను కూడా మనం ఎలాంటి చర అనుభవంలో ఉంటున్నామో దేవుడు అంటున్నాడు, నువ్వు పొరపాటున నువ్వు తప్పిపోయి పక్కకి తొలగినప్పటికీ ఆయన అంటున్నాడు, నా దగ్గరికి రా, నేను నిన్ను విడిపిస్తాను అని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు. మోషే కూడా ప్రార్థించినప్పుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. అలాగే నీ నా జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చినా, ఎట్లాంటి పెద్ద అలలు గుండా నువ్వు వెళ్తున్నప్పటికీ దేవుడు అంటూ ఉన్నాడు, నేను నిన్ను విడిపిస్తాను, నీ శ్రమల్లో నేను తోడుగా ఉంటాను అని చెప్పి అంటున్నాడు. గాలి సముద్రపు అలలలో నువ్వు కొట్టుకుపోయినా సరే నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది అని చెప్పి అంటూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున ఎన్ని శ్రమలు వచ్చినా దేవుడు అంటూ ఉన్నాడు, ఆయన చెంతకు చేరితే ఆయన నిన్ను నన్ను ఆశీర్వదించే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. గాలి సముద్రపు అలలకు నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు, గాలి సముద్రపు అలలకు నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు, ఆదరించేనే నీ వాక్యము, లేవనెత్తేనే నీ హస్తము, ఆదరించేనే నీ వాక్యము, లేవనెత్తేనే నీ హస్తము, గాలి సముద్రపు అలలకు నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు, శ్రమలలో నేను నీకు తోడంటివే, మొర పెట్టగా నా మొర వింటివి, శ్రమలలో నేను నీకు తోడంటివి, మొర పెట్టగా నా మొర వింటివి, ఆదుకుంటివి నన్నాదుకుంటివి, ఆదుకుంటివి నన్నాదుకుంటివి, నీ కృపతో నన్ను బ్రోచితివి, నీ కృపతో నన్ను బ్రోచితివి, గాలి సముద్రపు అలలకు నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు, గాలి సముద్రపు అలలకు నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు, ఆదరించేనే నీ వాక్యము, లేవనెత్తేనే నీ హస్తము, ఆదరించేనే నీ వాక్యము, లేవనెత్తేనే నీ హస్తము, గాలి సముద్రపు అలలకు నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు. సో ఇక్కడ చూసాం కదండి, గాలి సముద్ర పాలలకు నేను కొట్టబడి నెట్టబడి ఉన్నప్పుడు ఆయన వాక్యము మనల్ని
ఆదరిస్తుందండి. కాబట్టి నీవు నేను వాక్యం చదవవలసిన వారమై ఉన్నాము, ఆయన్ని ఆశ్రయించవలసిన వారమై ఉన్నాము. మనం ఆయన్ని ఆశ్రయించినట్లయితే ఆయన మన శ్రమల నుండి మనల్ని విడిపించే దేవుడై ఉన్నాడు. కాబట్టి మనం ఏం చూసుకున్నాము, ఫస్ట్ నుంచి చూసుకున్నట్లయితే యెహోవా ఉత్తమమైన దేవుడు, తర్వాత శ్రమ దినమందు ఆయన మనకు ఆశ్రయదుర్గముగా ఉంటానంటున్నాడు. ఆయన ఉత్తమమైన దేవుడు కాబట్టే శ్రమ దినమందు ఆశ్రయమై ఉన్నాడు. తర్వాత తన యందు నమ్మికించు వారిని ఆయన ఎరుగును. సో మనకి ఆశ్రయమైన దేవుడు కాబట్టి ఆయన యందు మనం నమ్మికించుతాము కాబట్టి అప్పుడు ఆయన మనల్ని ఎరిగి ఉంటానని సెలవిస్తున్నాడు. మనల్ని ఎవరైనా ఎరిగి ఉండాలంటే మనం వాళ్ళకి తెలిసి ఉండాలి ఫస్ట్. సో దేవుడు అంటున్నాడు ఆయన నిన్ను ఎరుగుతానంటున్నాడు. నీవు తల్లి గర్భంలో రూపింపబడక మునిపే ఆయన నిన్ను ఎరిగి ఉన్న దేవుడు. వాక్యం చెప్తుంది కదండి, నీ మీద నాకు ప్రణాళిక, తల్లి గర్భంలో ఉండక మునిపే ఆయన నిన్ను ఏర్పరచుకున్న దేవుడు. ఆయనకి తెలియకుండా ఏది ఉండదండి. మనం ఏదైనా దాచుదాం అనుకున్నా దేవుడు అంటున్నాడు అన్నీ కూడా ఆయన చూస్తూ ఉన్న దేవుడు. సో ఇక్కడ ఆయన్ని ఆశ్రయిద్దాం. ఎవరెవరైతే ఆయన్ని ఆశ్రయించకుండా దూరంగా వెళ్ళిపోతున్నారో ఈరోజు దేవుడు మిమ్మల్ని రమ్మని పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు వెనక నుంచి చూసినట్లయితే తన యందు నమ్మికించు వారిని ఆయన ఎరుగును. సో మనం ఆయన యందు నమ్మికించితే ఆయన మనల్ని ఎరిగి ఉంటాడు. ఆయన మనల్ని కనుక ఎరిగి ఉన్నట్లయితే ఆయన మనకి శ్రమ వచ్చినప్పుడు ఆయన మనకు ఆశ్రయదుర్గంగా ఉంటాడు. అంటే చూడండి, వెనక నుంచి వెళ్ళినట్లయితే ఆయన ఎందు ఫస్ట్ మనం నమ్మిక ఉంచినట్లయితే మనకి ఆయన ఆశ్రయంగా ఆయన మనల్ని ఎరుగుతానంటున్నాడు. మనం ఖచ్చితంగా ఆయన దగ్గరికి వెళ్తాము. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మనకి ఆశ్రయదుర్గంగా ఉంటానని సెలవిస్తూ ఉన్నాడు. ఆయన ఆశ్రయదుర్గంగా ఉంటాడు కాబట్టి ఆయన్ని మనం ఉత్తమమైన దేవుడు అని చెప్పి మనం చెప్పచ్చు. సో దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే ఆయన ఉత్తమమైన దేవుడు. మనము శ్రమల గుండా, కష్టాల గుండా, మనం ఇబ్బందుల గుండా, దేంట్లో గుండా ప్రయాణిస్తున్నా సరే ఆయన అంటున్నాడు ఈ రోజున నిన్ను నన్ను ఆయన దగ్గరికి రమ్మని కోరుకుంటున్నాడు. నువ్వు పొరపాటున తప్పిపోయి ఉన్నావేమో, నువ్వు పొరపాటున ఆయన్ని చేయి విడిచిపెట్టావేమో, ఆయన్ని చేయి మాత్రం విడువను అని సెలవిస్తూ ఉన్నాడు. సో ఆయన అంటున్నాడు ఆయన్ని గనక నువ్వు గణపరిస్తే, మహిమపరిస్తే ఆయన నిన్ను మహిమపరుస్తాను అంటున్నాడు. కాబట్టి నువ్వు ఆయన దగ్గరికి వెళ్తున్నావా లేదా? ఆయన నిన్ను రమ్మని కోరుకుంటూ ఉన్నాడు ఈ రోజున. సో నీవు నేను కూడా ఆయన్ని నమ్ముకొని ఆయన దగ్గరికి వెళ్ళినట్లయితే ఆయన అంటున్నాడు నేను నీకు తోడుగా ఉంటాను, నిన్ను ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడని నేనే అని సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి నీవు నేను కూడా ఆయన ఎందు నమ్మిక ఉంచి ఆయన దగ్గరికి వెళ్ళినట్లయితే ఆయన నిన్ను ఓదార్చేవాడై ఉన్నాడు. ఈ రోజున ఏ బాధలో ఉన్నావో, ఏ కష్టంలో ఉన్నావో, ఈ టీవీ లైవ్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా దేవుడు చెప్తూ ఉన్నాడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నా దగ్గరికి రా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను సిద్ధంగా ఉన్నాను, నువ్వు నన్ను ఆశ్రయించు అని చెప్పి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. నువ్వు ఆయన్ని నమ్ముకోకుండా మనుషుల దగ్గరికి వెళ్తున్నావేమో, మనుషుల్ని ఆశ్రయిస్తున్నావేమో, అందుకనే దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ రోజున దేవుడు అంటూ ఉన్నాడు ఆయన దగ్గరికి రమ్మని కోరుకుంటున్నాడు, ఆయన పాదాల దగ్గర పడు. ఈ రోజునే ఆయన దగ్గరికి వచ్చి ప్రార్థించినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి రెడీగా ఉన్నాడు. Praise the Lord. Thank you, Jesus. Thank you, Master. Thank you, Holy Spirit. We give you all the glory to Jesus. Prabhu aniki vandanalu telichesukuntunnam. Nahum 1:7 lo nunchi ఎంతో స్పష్టముగా మీరు ఈ రోజున ప్రభా మాట్లాడిన విధానం కొరకు నీకు వందనాలు తెలియచేసుకుంటున్నాం. నీ బిడ్డని సిలుచంతను మరుగుపరిచి స్పష్టముగా ప్రతి ఒక్కరితో మాట్లాడిన విధానం కొరకు నీకు మహిమ, నీకు ఘనత, నీకు ప్రభావాలు ఆరోపిస్తున్నాం తండ్రి. మీకు వందనాలు. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం తండ్రి. మీకు స్తోత్రాలు. మీ మాట అగ్ని వంటిది, శాఖలు వంటి, సబ్బు వంటిది ప్రభా. గుండెలు నాయన ఇదిగో తెప్పరలు చేసేది ప్రభా. నాయన నీకు వందనాలు తెలియచేసుకుంటున్నాం ప్రభా. అయ్యా నీవు మాకు తోడై ఉన్న ఏడల ప్రభా, మేము అన్నింటినీ జయించగలుగుతాం తండ్రి. మీకు వందనాలు. నీ ఉత్తమమైన దేవుడు అని శ్రమదినమందు తండ్రి మాకు ఆశ్రయదుర్గమని మాట్లాడి ఉన్నారు తండ్రి. మీకు వందనాలు. మేము ఎరగక మునిపే మమ్మల్ని మీరు ఎరిగి ఉన్నానని స్పష్టముగా మాట్లాడారు. తల్లి గర్భములో పిండముగా రూపింపబడక మునిపే మీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాను అని మీరు మాట్లాడుతూ వచ్చారు. అందుకొరకు నీకు వందనాలు. నీవు మా పట్ల ఉద్దేశించినవన్నీ కూడా క్షేమకరమైనవి కానీ హానికరమైనవి కాదు అని సెలవిస్తున్నారు. అందును బట్టి మీకు స్తోత్రాలు తెలియచేసుకుంటున్నాం. అయ్యా నీవు ఉత్తమమైన దేవుడివి ప్రభా, శ్రేష్టమైన దేవుడివి. శ్రేష్టమైన ఈవులు మా కొరకు మీరు దాచిపెట్టి ఉంచారు. అందుకొరకు నీకు వందనాలు తెలియచేసుకుంటున్నాం. అయ్యా మీ
మీరు ఏమై ఉన్నారో మేము గుర్తెరుగునట్లుగా మా కన్నులకు ఆశ్చర్యకరమైన సంగతులు తెలియచేస్తున్నందుకు మీకు వందనాలు. ఇందుగో మా యొక్క నాయన, సంచారములు లెక్క తెలిసిన వాడవు, తల వెంట్రుకు లెక్క తెలిసిన వాడవు, ఉదిమి వచ్చే వరకు ఎత్తుకుని ముద్దాడువాడవు, మమ్మల్ని పేరు పెట్టి పిలిచిన వాడవు, ఇదిగో నీవు నా సొత్తు అని మీరు మాట్లాడుతూ ఉన్నందుకు మీకు వందనాలు తెలియచేసుకుంటున్నాం. మేము అగ్ని మధ్యలో వెళ్ళినప్పుడు అది మమ్మల్ని కాల్చజాలదని పలుకుతూ ఉన్నారు. అందుకొరకు నీకు వందనాలు. ఒక యోసేపుని ప్రభా నాయన హెచ్చించినట్లుగా మమ్మల్ని హెచ్చించగలిగిన దేవుడు నీ ఒక్కడవే ప్రభా, నీకే స్తోత్రాలు. పిట్ టు ప్యాలెస్, మీరు ఎప్పుడైతే నాయన యోసేపు నిన్ను ఆశ్రయించాడో తండ్రి నాయన, ఎప్పుడైతే ప్రభా నాయన ఇదిగో నీ పాదాల చెంతకు వచ్చి ఉన్నాడో అప్పుడు తండ్రి నాయన ఐగుప్తు దేశానికి ఒక మంచి స్థితిలో ఒక రాజుగా ఉంచారు. అందుకొరకు నీకు వందనాలు తెలియచేసుకుంటున్నాం. ఈ రోజున మేము నిన్ను ఆశ్రయించి నీవే ఉత్తమముడైన దేవుడువని, అయ్యా ఇదిగో నిన్ను ఆశ్రయించినప్పుడు మీరు మాకు ఆశ్రయ దుర్గముగా ఉంటానని మాట్లాడినందుకు మీకే స్తోత్రాలు తెలియచేసుకుంటున్నాం. మేము ఎరగక మునిపే మీరు మమ్మల్ని ఎరిగి ఉన్నందుకు మీకు వందనాలు. అయ్యా తప్పిపోయిన గొర్రె కోసము తండ్రి ప్రాణం పెట్టిన విధానం కొరకు మీకు వందనాలు. కలువరి శిలువలో రక్తాన్ని కార్చినందుకు మీకు స్తోత్రాలు తెలియచేసుకుంటున్నాం. నీవు నిజమైన దేవుడు అని, అయ్యా నీవు తప్ప వేరొక దేవుడు లేడని, నిన్ను ఆశ్రయించిన నరుడు ధన్యుడని మీరు మాట్లాడుతూ ఉన్నారు. మేము లోబడితే మమ్మల్ని ఆశీర్వదించే దేవుడు అందుకు మీకు వందనాలు. మమ్మల్ని సవరించే దేవుడివి, సరిచేసే దేవుడివి, బాగు చేసే దేవుడు అయినందుకు మీకు స్తోత్రాలు. మా బ్రతుకు దినములంతా కృపాక్షేమలు వెనంటే పంపించే దేవుడు అందుకు మీకు వందనాలు. ఈ రోజున ఎంతమంది బిడ్డలైతే గాయపరచబడిన హృదయముతో ఈ యొక్క వాక్యమును విని ఉన్నారో తండ్రి, నీవు ఉత్తముడని నీ పాదాల చింతకు వచ్చినట్లుగా యాకోబు ఎబ్బోకు రేవు దగ్గర ప్రార్థన చేసినట్లుగా నీవు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను విడిచిపెట్టనని ప్రభా ఒక పట్టుదల కలిగిన ప్రార్థన మేము కూడా ప్రార్థించడానికి సహాయం చేయమని అడుగుతున్నాను. ఏసయ్యా నిన్ను ఆశ్రయించి నరుడు ధన్యుడంటున్నావు, మీకే స్తోత్రాలు. శ్రమ దిన ముందు మేము కృంగిపోతే చేతగాని వారం అవుతాం ప్రభా. అయ్యా శ్రమంలో నాయన మీరు మాకు తోడయ్యున్నందుకు మీకే స్తోత్రాలు తెలియచేసుకుంటున్నాం. ఎంతైనా నీవు నమ్మదగిన దేవుడుగా ఉన్నందుకు మీకే స్తోత్రాలు. మేము నమ్మదగని వారం అయినప్పటికీ నువ్వు నమ్మదగిన దేవుడుగా ఉన్నందుకు మీకే స్తోత్రాలు. అయ్యా అయ్యా గాలి వానల చేత కొట్టబడుతున్నదానా, నీలాంజనములతో నీ కట్టడాలు కడతాను, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు నియమిస్తానని వాగ్దానం చేస్తున్న దేవా, నిశ్చయముగా నీవు నాయన ఎంతైనా నమ్మదగిన దేవుడుగా ఉన్నందుకు మీకే స్తోత్రాలు తెలియచేసుకుంటున్నాం ప్రభా. అయ్యా ప్రతి ఒక్క హృదయాన్ని ప్రభా నాయన గాయపడి ఉండగా ప్రభా ఆ హృదయాన్ని కట్టమని అడుగుచున్నానయ్యా, అన్యుల వశములో నుంచి తప్పించమని అడుగుచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలు. విగ్రహ ఏవి ఏ బిడ్డ మీద ఏలుబడి చేయకుండా అయ్యా మీ రక్త పరోక్షణ కిందకి ప్రతి బిడ్డని తీసుకొస్తున్నాను. ఈ యొక్క నాయన సమయంలో ప్రభా నీకు వందనాలు తెలియచేసుకుంటున్నాం. మీ మాట నాయన మమ్మల్ని జీవింపజేస్తుంది, ఉజ్జీవింపజేస్తుంది, మమ్మల్ని వెలుగులోనికి నడిపిస్తుంది ప్రభా, నీకే స్తోత్రాలు. ఆ వెలుగుతో నాయన మేము నింపబడినప్పుడు అయ్యా మా యొక్క దీపాలు దీపస్తంభం మీద పెట్టినప్పుడు అనేకులకు వెలుగునిచ్చేదిగా ఉంటుంది కనుక అట్టి రీతిలో మమ్మల్ని నడిపించమని అయ్యా మీ కృపతో మమ్మల్ని నాయన ఆదరించమని ఆశీర్వదించమని అయ్యా మీ యొక్క నాయన చిత్తమును మేము నెరవేర్చినట్లుగా మా కన్నులకు ఆశ్చర్యకరమైన సంగతులు తెలియచేసి నడిపించమని అయ్యా ఇదిగో ఎంతమంది వ్యాధిగ్రస్తులు ఉన్నారు ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ప్రభా నాయన వారిని స్వస్థపరచమని అడుగుచున్నా. మీరు పొందిన దెబ్బల చేత స్వస్థత శీఘ్రంగా ప్రతి ఒక్క బిడ్డకి కలుగునుగాక తండ్రి మీకు స్తోత్రాలు. కురింగిన వారిని లేవనెత్తండి ప్రభా, బలహీనులు బలపరచమని అడుగుచున్నాడు ప్రభా. అయ్యా నీ తట్టు తిరిగితే మాకు వెలుగు కలుగుతుంది తండ్రి, నీకు వందనాలు. అయ్యా ప్రతి దినము వాక్యము చదువుతూ ప్రార్థిస్తూ నాయన ఎంతమంది బిడ్డలైతే నీ పాదాల చెంత గడుపుతూ ఉన్నారో వారందరినీ కూడా ప్రభా నిండారుగా దీవించమని అడుగుతున్నాను. 4:16 హెబ్రీయులకు రాసిన పత్రిక ప్రకారము నీ కృపాసనం దగ్గర ధైర్యముగా వచ్చి ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డను బట్టి నీకు మహిమ. మాలో చేదైన వేరును తొలగించి ప్రభా నీ చిత్తమును గుర్తెరుగునట్లుగా తండ్రి మా కృపణ దయచేసి నడిపించమని, మీరే మహిమ పొందమని సమస్తము నాయన మీ చేతులకే సమర్పిస్తూ యేసు క్రీస్తు నామం పేరట ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి. ఆమేన్. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. కరములు చాపి వినుకోగిలించి పెంచిన కన్నవారి కంటే ఇది నిన్నయైన ప్రేమ, వారిని సహితము కన్న ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది
ప్రేమ కలువరి ప్రేమ ప్రేమ ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కలువరి ప్రేమ పదములు చాలని ప్రేమ ఇది స్వరములు చాలని వర్ణనిది నవమాసం మోసి ప్రయోజకులను చేసిన కన్న బిడ్డలే నిన్ను వెలివేసిన నవమాసం మోసి ప్రయోజకులను చేసిన కన్న బిడ్డలే నిన్ను వెలివేసిన తన కరములు చాపి వరకు నిన్నెత్తుకొని ఆదరించు ప్రేమ ఆవేదనంత తొలగించడి ప్రేమ ప్రేమ ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కలువరి ప్రేమ పదములు చాలని ప్రేమ ఇది స్వరములు చాలని వర్ణనిది స్థితికిదిగిన స్నేహితులే హృదయమును గాయపరచగా మేలు నిన్ను పొంది ఉన్నత స్థితికిదిగిన స్నేహితులే హృదయమును గాయపరచగా మేలులు తా నింపి అద్భుతములు చేసి క్షమించుట నేర్పించడి ప్రేమ శాంతితో నన్ను నడిపించడి ప్రేమ ప్రేమ ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కలువరి ప్రేమ పదములు చాలని ప్రేమ ఇది స్వరములు చాలని వర్ణనిది పదములు చాలని ప్రేమ ఇది స్వరములు చాలని వర్ణనిది కరములు చాపి నిన్ను కౌగిలించి పెంచిన కన్నవారి కంటే నీవే మిన్నవైన ప్రేమ వారిని సహితము కన్న ప్రేమ ప్రేమ ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కలువరి ప్రేమ ప్రేమ ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కలువరి ప్రేమ ప్రేమ ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కలువరి ప్రేమ.